మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలతో ఆ రాష్ట్రంలో కూటమి సర్కారు ఇరకాటంలో పడింది పై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేనే చర్య తీసుకుంటారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించగా ఈ వ్యవహారం ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చేదేనని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు పరంవీర్ లేఖ నేపథ్యంలో నేడు కూటమి నేతలు భేటీ అయి తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు సంకీర్ణ ను ఇబ్బందిలోకి నెట్టేశాయి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్ట్ అనంతరం ఒక్కొక్కటిగా పరిణామాలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి హోంమంత్రి ప్రతి నెల వంద కోట్ల రూపాయల వసూళ్లను వాజేకు లక్ష్యంగా పెట్టారంటూ ఇటీవలే బదిలీ అయిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖ అధికార మహావికాస్ అఘాడీ కూటమిలో కల్లోలం రేపుతోంది దీన్ని తీవ్రంగా పరిగణించిన నేతలు దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నారు కూటమిలోని శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ నేతలు నేడు సమావేశమై తదుపరి కార్యాచరణ గురించి చర్చించనున్నారని తెలుస్తోంది ఇందులో దేశ్ పదవికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం సొంత పార్టీ నేత అనిల్ దేశ్ముఖ్ పై వచ్చిన ఆరోపణలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఇబ్బందిగా పరిణమించాయి దేశముఖ్ వ్యవహారంలో సీఎం ఉద్దవ్ ఠాక్రేనే అంతిమ నిర్ణయంతో పాటు తగిన చర్య తీసుకుంటారని పవార్ చెప్పారు పై పరమవీర్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొన్న ఆయన లేఖపై తాను ఠాక్రేతో మాట్లాడినట్లు తెలిపారు దేశముఖ్ వ్యవహారంపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని అతడి వాదన కూడా వినాల్సి ఉందని చెప్పారు అయితే పరమవీర్ బదిలీ అయిన తరువాత ఈ ఆరోపణలు చేయడంపై పవార్ అనుమానం వ్యక్తం చేశారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని అది ఫలించదని పేర్కొన్నారు ఈ లేఖ వ్యవహారంపై మాజీ ఐపీఎస్ అధికారి జులియో రిబేరో నేతృత్వంలో దర్యాప్తు జరపాలని టాక్రేకు పవార్ సూచించారు అయితే వయోభారం వల్ల ఆ బాధ్యతలు స్వీకరించలేనంటూ జులియో ప్రకటించారు అనిల్ దేశ్ముఖ్ రాజీనామాకు డిమాండ్ చేస్తోంది మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని కాపాడటానికి పవార్ ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్ష భాజపా నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు వెంటనే దేశముఖ్ రాజీనామా చేయాలని ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు భాజపా శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం నాడు మహారాష్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి పేలుడు పదార్థాల వాహనం కేసులో కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో దర్యాప్తు చేయించాలంటూ మహారాష్ట నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు అటు కాంగ్రెస్ మాత్రం వాజేలు జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్న తర్వాత పరమవీరుపై కేంద్ర సంస్థలు ఒత్తిడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది ఈ మొత్తం పరిణామాలపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రావు హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ ఏర్పడిందని దీన్ని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలో కూటమిలోని మిత్ర పార్టీలన్నీ కలిసి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు ఈ క్రమంలోనే మేం కొత్తదారుల కోసం అన్వేషిస్తున్నామంటూ ఆయన ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది నిన్న సాయంత్రం దిల్లీలో పవార్ తో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ పార్టీ నేతలు సుప్రియా సూలే ప్రఫుల్ పటేల్తో పాటు సంజయ్ రౌత్ కూడా భేటీ అయ్యారు వీరి మధ్య మూడు గంటల పాటు చర్చ జరిగింది దేశ్ముఖ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని భేటీ అనంతరం జయంత్ పాటిల్ అన్నారు కాంగ్రెస్ నేత కమల్నాథ్ కూడా దిల్లీలో పవార్ తో విడిగా భేటీ అయ్యారు